హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఇప్పుడు ఈ పిటిషన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటే, రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ క్యాన్సిల్ చేస్తారా చేయలేదా, మరి జగన్ గారి పిటిషన్ సంగతి ఏంటి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మరి జగన్ గారు ఒక పిటిషన్ వేశారు, రఘురామకృష్ణరాజు గారు వేసిన ఆ పిటిషన్ని కొట్టేయాలని చెప్పేసి వేశారు. మరి ఇప్పుడు కొట్టేస్తారా, అసలు ఏం జరిగింది సార్ సుప్రీంకోర్టులో? అంటే రఘురామకృష్ణరాజు గారు వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీ నర్సాపురం నుంచి, బట్ అందులో వెళ్ళిన ఒక 6 నెలలకే అందులో లోటుపాట్లు లేదంటే ప్రభుత్వ వైఫల్యం అనాలో లేదా అధినేత సహకారం సరిగ్గా లేదనాలో తెలియదు కానీ ఎందుకో బయటకు వచ్చారు. తర్వాత విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత వైసీపీ నుంచి కూడా చాలా హడ్డిల్స్ ఎదుర్కొన్నారు. అంటే ఆయన ఆ తెలంగాణ వచ్చినా కూడా ఒక సీక్రెట్ టీం వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి మరీ ఒక ప్రజాప్రతినిధి లోక్సభ అభ్యర్థి లోక్సభ ఎంపీ అయింది కూడా ఆయనకు కూడా చాలా కొట్టడం జరిగింది అన్నట్టు కూడా మొదట్లో చాలా మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అంటే అటువంటి ప్రజాప్రతినిధులకి లోక్సభ అభ్యర్థికి, అభ్యర్థి కాదు లోక్సభ ఎంపీకి కూడా ఆయన తెలియనప్పుడు సామాన్యులకి ఏంటని మొదటి నుంచి ఒక క్వశ్చన్ మార్క్. అది ఇప్పుడు గడిచిన 6 నెలల్లో వ్యతిరేకత ఇంకెక్కువైంది ప్రభుత్వం మీద. అయితే ఆయన మొదటి నుంచి కూడా ఈయనకు సంబంధించిన విషయాలు కానీ, ఈయన ఒక పథకం స్టార్ట్ చేసిన ఆ పథకం దీనికోసం పెట్టారు, ఆ పథకంలో ఇన్ని కోట్లు తినేయడానికి పెట్టారు, లేదా ఆ పథకం వల్ల లబ్ధి పొందే తక్కువ వీళ్ళకి లాభం ఎక్కువ, ఇట్లా ప్రతీది కూడా ఆయనకంటూ సొంత సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లోనూ బాగా వైరల్ అయితే కనబడుతూ చూస్తూ ఉన్నాం. అవును. అయితే మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత కూడా ఆయన ఒక పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టు, ఏంటంటే సుప్రీంకోర్టుకు సంథింగ్ మీ కనీసం కేసును ఇన్నిసార్లు 10 ఏళ్ళుగా వాయిదాలు అవుతూ వస్తూనే ఉన్నాయి, ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ ఆలు 2009 తర్వాత కదా అరెస్ట్ అయ్యారు, 10 11లోనే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది కదా, అప్పటి నుంచి కూడా వాయిదాల మీద రావడం, ఈయన వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో కూడా ఈయన వెళ్ళి అటెండ్ అయ్యి రావడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించి కానీ సిబిఐకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన రీసెంట్గా రాసిన లేఖలో కూడా ఇక్కడ హైదరాబాదు స్టేట్లో ఉండడం వల్ల ఇక్కడ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదరడం వల్ల మరి ఏంటో ఇతర కారణాలు తెలియట్లేదు, కనీసం ఈ స్టేట్ నుండి పక్క స్టేట్కి అటు చెన్నై స్టేట్కైనా మార్చితే బాగుంటుంది అన్నట్టుగా మద్రాస్కి హైకోర్టుకైనా మార్చితే బాగుంటుంది అని కూడా గతంలో లేఖ రాశారు. అంటే ఆల్మోస్ట్ ఆలు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో సెప్టెంబర్లో అక్టోబర్లో సంథింగ్. సో ఇట్లాంటి ప్రతిసారి కూడా ఆయన దాడి చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన బెయిల్ సంబంధించి ఏదైతే ఉందో అది, అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో మన లా కానీ అలాగే మన కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగ నిబంధనలు ఇవి అసలు అన్నేళ్ళుగా అంత పెద్ద ఇష్యూ మీద ఎంత వాస్తవం అని తెలియదు. అప్పుడు జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ గారే ఈ వ్యవహారం అంతా చూసుకున్నారు, దానికి కూడా డైరెక్ట్గా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అరెస్ట్ చేయలేదు, ముందు కింద ఐఏఎస్ని వాళ్ళు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళని సెక్రటరీస్ని వాళ్ళని అందరినీ మార్చ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తూ అలాగలా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చింది వ్యవహారం. ఇప్పుడులాగా మన చంద్రబాబు నాయుడు గారి లాగా ఎక్కడో లాస్ట్లో ఉన్నవాడిని ముందు తీసుకుని అరెస్ట్ చేసి తర్వాత వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తామని కాకుండా ముందు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అంతా చేసి ఒక సిస్టమ్ ప్రకారం చేశారు. మొత్తానికి అదేదో ఎన్నో కోట్లు, జనరల్గా 100,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు, బట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్ చేసినవే 37,000 కోట్లు అనేవి అంటారు. వాస్తవం ఎంత తెలియదు కదా, సంథింగ్ సమ్ ఎక్స్ కొన్ని 1,000 కోట్లతో ఉండడం, అది ఇన్నేళ్ళుగా కోట్లు నడుస్తున్నా కూడా అలా వాయిదా రావడం, ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఇబ్బంది పడతారని ఆయన ప్రతిసారి విమర్శను గుప్పిస్తూనే ఉన్నారు. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే 2019లో గవర్నమెంట్ చేపట్టాక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల అంశం లేవనెత్తారు. 3 రాజధానుల అంశం లేవనెత్తినప్పుడు కూడా విజయవాడ అనేది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగ్ అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్, అలాగే కర్నూలు అనేది జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు. బట్ ఎక్కడ ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కానీ అంటే చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది ఏంటంటే, ఒక వ్యక్తి శిక్ష అనుభవిస్తూ బెయిల్ మీద శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండి లేదా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న బయటకు వచ్చిన వ్యక్తి ఏ కోర్టుల ద్వారా ఆయనైతే రిమాండ్లో ఉండి ఏ కోర్టు ద్వారా అయితే బెయిల్ మీద బయటకు వచ్చే వ్యక్తి, అదే వ్యక్తి కోర్టులు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళారు అన్నట్టుగా మనకు సోషల్ మీడియాలో వచ్చింది. బట్ అది వాస్తవమే విషయం.
ఆయన ఎలాగే గెలిచారు, ఎంత నెగ్గుకొచ్చారనే విషయం పక్కన పెడితే ఒక మేనేజ్మెంట్ స్కిల్స్కి ఉపయోగపడే లెసన్ లాగా అని అప్పట్లో చెప్పుకున్నారు చాలామంది. కొంతమంది విశ్లేషకులు కూడా అదే మాట్లాడారు. కానీ ఇప్పుడు అలా డీప్గా అనలైజ్ చేస్తే, అంటే ఇన్ని కేసులు ఇన్ని విషయాల మీద వాయిదాల మీద నడుస్తూ వచ్చే వ్యక్తి 5 ఏళ్ళుగా క్యాపిటల్ లేకుండా పరిపాలన గడిపేశారు, ఈ 5 ఏళ్ళలో వాయిదాల పర్వంతోనే గడిపేశారు, మళ్ళీ 5 ఏళ్ళకు కూడా రావడానికి కూడా సర్వశక్తులు వండుతున్నారు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కోర్టులు ఎందుకండి? ఎప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ముసలి అయిపోయాక వాళ్ళ మనవలు కూడా పుట్టేశాక అప్పుడు ఇవన్నీ తీర్పులు ఇస్తాయా ఏంటి? అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ లేకపోలేదు. ఇంత జనాభా మీద ఉండే కోర్టులు, అలాగే మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ దానివల్ల లేటుగా ఉంది. ఇంకోటి మన దగ్గర ఉన్న మంచి సిస్టమ్ ఏంటంటే, అంటే ఒక ముద్ద అయినా తప్పించుకోవచ్చు కానీ ఒక మంచివాడు శిక్షించబడకూడదు అనేది కాన్సెప్ట్లో ప్రతి వారికి కూడా వాయిదాలు ఇవ్వడం, లేదంటే కొద్దిగా నాంచుడు ధోరణితో వెళ్తుంది. నాంచుడు ధోరణి కాదు కానీ ఆ అవకాశం పూర్తిగా వాదోపవాదాలు చేయడము అన్నీ అవడం, దానితోడు కూడా వాళ్ళకి చాలా సెలవులు కూడా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తారండి, నాకు తెలియదు అది. కోర్టులకి సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయంట. సో అంటే ఒక తీర్పు ఇచ్చే వ్యక్తి ప్రశాంత వదనంతో ప్రెజెంట్గా ఉండి అన్ని రకాలుగా ఆలోచించి ఎవరి వైపు ఒత్తాసు పలికేలా కాకుండా ఒక ఇండిపెండెంట్గా న్యూట్రల్గా ఉండే తీర్పులా ఉండాలనేది ఒక అభిప్రాయం. కాబట్టి కోర్టులు వాయిదాల మీద వాయిదాలు ఛాన్స్ ఇస్తూ ఉంటుంది, సరేలే చూద్దామని అన్నట్టుగా ఛాన్స్ ఇస్తుంటుంది. సో ఇప్పటికీ 10 ఏళ్ళు అయిపోతున్నా ఇంకా డ్రాగ్ చేస్తున్నా అనే ఉద్దేశంలో ఈయన మీద RRR గారు కేసు వేయడం, అది కూడా కేసు కొట్టేసిందని విన్నాను. అంటే RRR గారు కేసు కాదు, ఈయన ఏదైతే ఆయన వేసిన పిటిషన్ కొట్టేయని నేను వేసాడు. ఈయన ఈయన ఏంటన్నాడు, కొన్ని ఈయనైనా నా బెయిల్ రద్దు చేయలేదని వేసుకోలేదు, అవును వాళ్ళు వేసే పిటిషన్ కొట్టేయని వేశారు. అంటే ఏంటి, అది నిజమైన వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా. వీళ్ళు ఏం చేయాలి సార్, పలాను మీరు ఉన్నారు, మీరు తప్పు చేశారు, నేను కోర్టుకి వెళ్ళాను, మీరేమనాలి, నేను తప్పు చేయలేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. తిరిగి రివర్స్లో వాడు తప్పు చేశాడు సార్, వాడినే ముందు లోపల వేశాను అన్నట్టంటే అర్థం ఏంటి, మీరు ఒప్పుకుంటున్నట్టే, మీరు తప్పు చేసిన ఒప్పుకున్నట్టే నేను కూడా తప్పు చేసి నన్ను కూడా లోపలికి లోకెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా వస్తుంది. సో ఇక్కడ కూడా నేను తప్పు చేయలేదు, ప్రూవ్ చేసుకుంటాను అని లేకుండా ఈయన వేసి పిటిషన్ కొట్టేయమని వేయడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో అది కూడా కొట్టేశారని విన్నాను నేను. అంటే ఈ రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ కొట్టేయాలని వేసిన కేసును కొట్టేశారు. ఓకే, మీకు అర్థమవుతుందా? సో అందుకు ఈ వ్యవస్థ మీద ఒక్కొక్కసారి అంటే వస్తుంది నిర్ణయం, బట్ కొన్ని అన్నీ సమస్య పోయాక ఆ జరగాల్సిన జరిగిపోయాక ఇవన్నీ వస్తున్నాయి. లాభం ఏంటి? సో దాన్ని ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ మనం 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పటికే ఇంతకుముందు చీఫ్ జస్టిస్గా చేసిన ఎన్వి రమణ గారు మన తెలుగు వారు, ఆయన కూడా అదే నిర్లిప్తత వ్యక్తం చేశారు. చాలా వరకు కొన్ని కొన్ని జీవితకాలం పడుతున్నాయి కోర్టు కేసులు తీర్పులు వచ్చేసరికి, దాన్ని వేగవంతం చేయాలి, మొబైల్ కోర్టులు కూడా ఎక్కడికక్కడ నడిపించాలి, లేదంటే మరికొన్ని మేజిస్ట్రేట్ కోర్టులు, సివిల్ జడ్జి కోర్టులు, జిల్లా జడ్జి కోర్టులు లాంటివి ఎక్కువగా ప్రతి దగ్గర నీ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళి త్వరితగతిన, లేదంటే దాని మీద ఒక బెంచ్ టీమ్ లాగా ఒకటి తయారు చేసి ఆ త్వరితగతిన కేసు పెండింగ్లో ఉన్న కేసుని మొత్తం క్లియర్ చేయాలని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. దానివల్ల కొంతమందికి న్యాయం జరగాల్సింది అన్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరగాల్సింది న్యాయం జరుగుతుంది. దానివల్ల అల్టిమేట్గా ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు పొందలేకపోతున్నారు అనే విషయంలో కూడా ఆయన 2-3 స్పీచ్లో మాట్లాడారు, ఆయన పదవి విరమణ చేశాక కూడా. అవును, సో దీని గురించి మనం మాట్లాడలేం. బట్ ఈయన వేసిన కేసును కొట్టేయండి మాత్రం, వేసిన కేసు మాత్రం సుప్రీంకోర్టు కొట్టేసింది. బట్ రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు ఏమవుతుంది అనేది చూడాలి ఆయన. ఎందుకంటే దీని మీద గతంలో మన పురంధేశ్వరి గారు కూడా ఒక లెటర్ రాశారు, ఇట్లా ఈ మీద ఇన్ని అంశాలు ఉన్నాయి, నీ ఇవన్నాయి, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు లేఖ రాసినట్టు కూడా మనం గతంలో వార్తలు చూసాం. పురంధేశ్వర గారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఇక్కడ జరిగే స్కాముల గురించి ఇట్లా ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇలా చేస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోండి, లేదా ఆయన మీద నడుస్తున్న బెయిల్కి సంబంధించి ఏదైనా ఒక మాకు ఉపశమనం కలిగేలా ఒక చెప్పండి అన్నట్టుగా ఆవిడ సుప్రీంకోర్టుకి లేఖ కూడా రాశారు. బట్ దాని మీద కూడా ఇంతవరకు ఏ స్పందన లేదు. చూద్దాం మరి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చే దీనికైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.